పరలోకమందున్న తండ్రి, మరికొన్ని సంగతులు మరి ముఖ్యంగా యవనస్తులకు వారి జీవితాల నుండి మీరు ఎలాంటి చిత్తాన్ని నెరవేరాలని కోరుచున్నారో, కొన్ని యథార్థమైన సంఘటనల ద్వారా వారి జీవితాన్ని హెచ్చరించడానికి ఈ సమయాన్ని మీరే నడిపిస్తారని ఎదురు చూస్తున్నాము తండ్రి. ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీరు కోరుకుంటున్న మనుషులు మేమే అని జవాబుదారి మనుషులుగా ఉండడానికి మీరందరినీ మీరు సిద్ధం చేస్తారని ఎదురు చూస్తూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామ శుభవందనములు. యవనస్తులారా, మీ యవనం ఎవరికి అనే రెండో అంశం ప్రతి యవనస్తునికి చాలా అవసరం. యవనస్తుల గురించి చెప్పడం అనేది ఏదో కాలయాపనకి కొన్ని డైలాగ్స్ చెప్పడం కాదు. మన జీవితాల నుండి దేవుడు కోరుకుంటున్న ఒక అతి ముఖ్యమైన ప్రాముఖ్యమైన అభిషేకానికి సంబంధించినది. యవనస్తుల గురించి చెప్పాలి అంటే ఒకట రెండు ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి లౌకికంగా, కానీ దేవుడు కోరుకుంటున్న యవనస్తుల గురించి చెప్పాలి అంటే అది బైబిల్లో ఉన్న యవనస్తుల కోసమే చెప్పాలి. యవనస్తులు దేవునికి చాలా అవసరం. మీరు నమ్మి చూడండి దేవుడిని, నీ యవన దశలో దేవుడిని ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. సమయం లేదు కనుక త్వర త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం ధ్యానిద్దాం. మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయం, మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయం. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చిన అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడును ఉండెను. అతడు రాగానే నీవు కోరుకున్నవాడు ఇతడే. ఆ పదం ఎంత రమ్యంగా ఉందో చూడండి. సాక్షాత్తు దేవుడు యవనస్తుని చూసి నేను కోరుకున్న మనుష్యుడు ఇతడే. ఆ రోజు ఎవరిని గుర్చి అంటున్నాడు? ఒక 60 ఏళ్ళ వృద్ధుణ్ణి చూసా? నడివయసు ఉన్న పురుషుణ్ణి చూసా? కాదే. మరెవరిని చూసి? యవనస్తుని చూసి. నేను కోరుకుంటున్న మనుష్యుడు ఇతడే. ఆ మాట ఎప్పటికీ రెడీగా ఉంది దేవుని నోట. అది ఒకరికే పరిమితమైపోయిన మాట కాదు, ఈ భూమండలం ఉన్నంతకాలం దేవుడు పలికే మాట. నేను కోరుకున్న మనుష్యుడు, ఇదిగో ఎవరిది వంగపాడు, ఎక్కడ కూడా ఉన్నాడన్న సాక్ష్యం రెడీగా ఉంది. అక్కడ వర్ణన మీరు గమనించండి, అతడు వాణిని పిలవనంపించి. ఎవరు అతడు? సమూయేలు. ఎవరిని పిలిపించి? దావీదుని. దావీదు ఎక్కడి నుండి పిలిపింపబడెను? తన తండ్రి గొర్రెలను కాస్తున్నాడు. కాస్తున్న ఆ టైంలో పిలుపు వచ్చింది, నిన్ను పెద్దవారు పిలుస్తున్నారని. దేనికి? మనకు తెలుసు, దావీదుకి తెలియదు. మీ నాన్న పిలుస్తున్నాడు అనగానే పరుగు పరుగున అరణ్యాన్ని దాటుకుంటూ, సుమారు లెక్కలేస్తే 40 కిలోమీటర్లు దాటుకుంటూ పరుగు పరుగున వచ్చాడు. వచ్చి తండ్రి ముందు, పెద్దవారి ముందు నిలబడ్డాడు. ఈదులో రచ్చబండ దగ్గర కూర్చుంటారు యవనస్తులు. మరి మీ అమ్మ పిలుస్తుందరంటే ఆవిడ అలాగే పిలుస్తారు, లేదా పని ఏముంది అంట. ఇంతకీ ఏం తెలియదు విషయం. ఎందుకు విషయం మీకు చెబుతున్నానంటే దేవుడు చిన్న చిన్న విషయాలను కూడా
అబ్జర్వ్ చేస్తాడు. దావీదుకి అభిషేకం జరగబోతుంది. అభిషేకం జరగడానికి ముందు దావీదు యాటిట్యూడ్ చూడండి, విధేయత. పెద్దలంటే గౌరవం, మాట తప్పని మనిషి. ఎవరిని ఎలా గౌరవించాలో బాగుగా ఎరిగిన బాలుడు ఎవరు? దావీదు. ఏంటి మా నాన్నకి పని పాట లేదా, ఈ వృద్ధాప్యంలో మరీ శాదస్థం ఎక్కువైపోతుంది, నేనేమి ఖాళీగా తిరుగుతున్నానా, గొర్రెలే కదా మేపుతున్నాను, పైగా మా నాన్నవి ఇన్ని పనుల మీద పనులు చెప్పేస్తే నీకు అసలు మైండ్ పనిచేస్తుందా అనలా. ఎవరు? దావీదు. మనమైతే ఒక పని చెప్పినప్పుడు నేనేమో రోబోట్ని అనుకుంటున్నావా అని అడుగుతాం ఎవరిని. నాన్న రమ్మన్నాడంటే ఏదో ఉందన్న సంగతి తెలిసిపోయింది ఎవరికి? దావీదుకి. ఇంత పెద్ద బాధ్యత పోనీ ఆ గొర్రెలను ఊరకే ఎవరికి వదిలేశాడా? పనివారికి అప్పగించి మరొక కాపర్లకు అప్పగించి వచ్చాడు. బాధ్యత చూడండి అబ్బాయిది. ఆ పని చేయరంటే ఈ పని చెప్పేసరికి ఆ పని గాలికి వదిలేస్తాం, ఆ పనులు ఉంటే ఈ పని ఈ గాలికి వదిలేస్తాం. దావీదు అలా అంటాడు కాదు, ఇవి ఎవరి గొర్రెలు? నాన్నవి, నాయి అనలా. మా నాన్న గొర్రెలు జాగ్రత్తగా ఉండాలని బాధ్యత కలిగిన కొందరికి అప్పగించి పరుగు పరుగును వచ్చి నిలబడ్డాడు. విషయం ఏంటన్నది దావీదుకి ఇంకా తెలియదు. అప్పుడు దావీదును గురించి వర్ణిస్తున్నాడు దేవుడు. యవనస్తులని ఏం చూసి చెప్తారు? ఏం చూసి చెప్తారు? నిగనిగలాడే స్వరూపం చూసే కదా. అంతేనా యవనస్తులు అనగానే ప్రత్యేకించి ఏమైనా కోడ్స్ ఏమైనా ఉంటాయా? ఏముండవు కదా. వాడి డ్రెస్ కోడ్ కానీ, వాడి హెయిర్ స్టైల్ కానీ, వాడి హావభావాలు కానీ, వాడి మాట తీరు కానీ చూస్తున్నప్పుడు చూస్తేనే అర్థమవుతుంది వాడి రంగులో ఉన్న పొంగు, వీడు యవనస్తుడు అని. కొంతమందిని చూసి కూడా చెప్పొచ్చు వయసు ఎంత ఉంటుందో. ఏ చెప్పలే చెప్పచ్చు. కానీ దావీదును వర్ణిస్తున్న వర్ణన చూడండి, నేను కోరుకున్న మనుష్యుడు దావీదు అని లేదు అక్కడ. కరెక్ట్ చదవాలి మీరు. నేను కోరుకున్న మనుష్యుడు దావీదు అని లేదు అక్కడ. మరేమనుంది? ఎర్రని వాడు. రంగు అదిరిందట. ఎవరిది? దావీది. యవనస్తులకి దేని మీద మమకారం ఎక్కువ తెలుసా? రంగు మీద మమకారం. గతించిన మీటింగ్స్లో మీకు చెప్పాను, పలానా క్రీమ్ వచ్చింది మార్కెట్లో కనగానే తండోపు తండాలకు వెళ్ళి ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తారు కలర్ మార్చుకోవడానికి. మా ఈస్ట్లో ఒక సామెత ఉందో మీకు ఉందో లేదో నాకు తెలియదు, ఎలకతోలు ఏడాది ఉదికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదురా అయ్యా అంటారు అక్కడ. నువ్వెన్ని క్రీములు రాసినా, ముఖానికి ఎంత పేడ పూసినా నీ రంగు నీదే. యవనస్తులకి ఎక్కువ మమకారం తీరిందంటే రంగు. వాడి సైకాలజీ ఎలా ఉంటుందంటే అందరిలో నన్ను చూస్తే వెరీ బ్రైట్నెస్ బాయ్ అనుకోవాలనుకుంటాడు. అందుకే వాడు ప్రయోగాలు చేస్తుంటాడు. ఎట్లా? ఎలా అని సార్, నా రంగును మార్చుకోవాలనుకుని మా ఫ్రెండ్ ఒకడు ఫ్రెండు ప్రయోగాలు చేసి ఏదో కొత్తగా క్రీమ్ తెచ్చుకు రాశాడు, ఉన్న రంగు పోయి మొత్తం బ్లాక్ అయిపోయింది ఇదంతా. ఎందుకు? రంగు మీద ఆశ ఎక్కువ. మా ఫ్రెండ్ వాళ్ళ బావ కూడా ఉన్నాడు, వాడు మెడికల్లో చేసేవాడు. వాడు కూడా ఉన్న అందరూ సరిపోలేదని ఇంకా పెద్దది చేసుకోవాలనుకున్నాడు. పెద్దదైంది అందం కాదు ముఖం, ఇంత కణుతులు వచ్చాయి ముఖం మీద, స్టిల్ ఇంకా అలాగే ఉన్నాయి, అలాగే ఉంటాయి. దేవుడు సహజంగా కొన్ని ఇస్తాడు, అవి మనం చేసే పనులను బట్టి అందంగా అనిపించాలి. దావీదు ఎర్రని వాడని మొదలు పెట్టాడు. దావీదు అనలేదు, నేను కోరుకుంటున్న మనుష్యుడు ఎర్రగా ఉంటాడు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, దేవుడు ఏం చూడ్డట? పై రూపమును లక్ష్య పెట్టేవాడు కాడు యెహోవా అన్నాడు. యెహోవాయే. మరి పై రూపం లక్ష్య పెట్టేవాడు యెహోవా కాడని యెహోవాయే అన్నప్పుడు మాకు రంగు కోసం ఎందుకు చెబుతున్నావయ్యా అని మనం అడగలవద్దా? అడగాలి చదువర్లు. దేవుడు రంగుల లక్ష్య పెట్టడు, దేవుడు ఎత్తుల లక్ష్య పెట్టడు, దేవుడు శరీర దారుద్యమును లక్ష్య పెట్టడు, మనిషి పైరూపాన్ని దేవుడు చూడడు. మరి చూడలేనప్పుడు ఈ వివరణ మాకెందుకు? దావీదును చూసి కులిపోమన్నా?
మరి దేనికి నేను ఎంపిక చేసుకునేవాడు ఇంత ఇలా ఉన్నవాడైతే ఎంపిక చేసుకుంటాడన్నా. ఒకవేళ అలా ఎంపిక చేసుకోవాలనుకుంటే సేవకులందరూ అందగాళ్ళయ్యే ఉండాలి. అట్లా అవుద్దా? సేవ చేయడానికి కావాల్సింది అందం కాదు, నమ్మకం. మరి దావీదులో ఈ క్వాలిటీస్ ఎందుకు ఉపయోగిస్తున్నాడు? రంగు కోసమే చెప్పలేదు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఎర్రని వాడును, చక్కటి నేత్రములు. తన ఐస్ చాలా బాగుంటాయంట. ఎవరివి? దావీదు గారి. ఆయన కళ్ళే బాగుంటాయట. నెక్స్ట్, చూడడానికి 10,000 మంది కాదు, 8,000 మంది మధ్య నిలబెట్టిన దావీదు సుందరుడు. మీ స్టిల్ ఇప్పటికీ చూడండి, గూగుల్లో చూడండి, ఎలాగే వెళ్ళలేరు కనుక. అమెరికా మ్యూజియంలో దావీదు స్టాట్యూ ఉంటుంది, చూసారు? ఎట్లా ఉన్నాడు చూసారా? ఆ స్టైల్ మీరు గమనిస్తే మీకు ఏమర్థమవుతుంది? ఒరిజినల్ లుక్ ఒకటి ఉంటుంది. ఇక్కడ వస్త్రాలు వేశారు కానీ వస్త్రాలు లేనిది ఒకటి ఉంటుంది దావీదు. సిక్స్ ప్యాక్ బాడీ వేసుకుని ఆయన స్టైల్ మీరు గమనించండి. ఒక కాలు బెండ్ అయింది, ఒక కాలు స్ట్రైట్గా ఉంది. దాన్ని ఏమంటారు తెలుసా? ఫ్యాషన్ స్టైల్ అంటారు. మీరు ఎప్పుడైనా షాపులకు వెళ్ళారనుకోండి, బొమ్మ సరిగ్గా నిలబడి ఉండదు. ఎప్పుడైనా గమనించారు? ఒక కాలు ఇలా బెండ్ చేసి ఉంటుంది. ఎందుకు? ఇది స్టైల్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందది? స్టిల్ ఎవిడెన్స్. అమెరికాకి వెళ్ళిపోయి చూడండి, ఆ విగ్రహానికున్న ఫేమస్ అంత ఎంత కాదు. ఆయన ఎప్పటికీ ఎంతమంది వెళ్ళినా అలా చూస్తారండి ఆ విగ్రహం. అట్లా ఉంటుంది. ఇది ఒరిజినల్ చేయించట్లేదు, ఎందుకంటే ఆ ఒరిజినల్ విగ్రహానికి వస్త్రాలు ఉండవు. రింగు రింగులు తల, గోల్డెన్ ఎయిర్, శరీర ఆరోగ్యం, చక్కటి నేత్రములు. ఆయన చూస్తేనే అది వచ్చేసారు. ఆ కళ్ళు చూసారు ఎలా ఉన్నాయి? ఆ ఎయిర్ స్టైల్ చూసారు? విగ్రహం అది ఒరిజినల్ కాదు. విగ్రహమే ఎలా ఉంటే ఒరిజినల్ దావీది చచ్చికొచ్చి ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. దావీది గారి ప్రసంగం దేవుడిరుగా, ముందు దావీదును చూడడం సరిపోద్ది మనకి. అట్లా ఉంటాడు దావీదు. అలాంటి దావీదుని కొరకు దేవుడు వివరిస్తున్నాడు. ఎందుకు ఈ ప్రశ్న మనకు రేజ్ అవ్వాలంటే కొంచెం ఆ కాంటెక్స్ట్ పైకి వెళ్ళాలి మనం. పైకి వెళ్దాం ఒకసారి. 5వ వచనం నుండి, అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి, బలి ఈక్వల్ టు ఈరోజు పని. మీరు అబ్జర్వ్ చేయండి, పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి. పని ఎవరు చేయాలట? పరిశుద్ధులు చేయాలి. బోధ కోసం పోరాటం చేయండి, బోధ కోసం పోరాటం చేయండి అన్నారే తప్ప పరిశుద్ధత కోసం పోరాటం చేయండి ఎవడ చెప్పలేదు. పరిశుద్ధత లేనివాడు పోరాటానికి పనికిరాడు. ఇక్కడే ఆ వాల్యూ పాత నిబంధనలోనే కనిపిస్తుంది. మీరు నాతో బలికి రావాలంటే ముందు మీరు శుద్ధులవ్వాలి. దేవుని పనికి క్వాలిఫికేషన్ పరిశుద్ధత. అప్పుడు పరిశుద్ధులు బోధ చేయడానికి అర్హత. అదవుతుందా? ఎవడ పడితే వాడు బోధ చేసేకూడదు. మనం ఎలా చదువుతాండి బైబిల్? ఫస్ట్ ముందున్నది వెనుకున్నది తీసేసి మధ్యలో ఉన్న పదాలు కూర్చుకొని పోరాటం చేస్తామంటాం. నోరు మీరే అయ్యా అంటాడు దేవుడు. ఏంటి నీ పోరాటం? నీ పోరాటం నీతో నీకు పోరాటం, నీ శరీరం మీద నీకు పోరాటం, నీ కోరికల మీద నీకు పోరాటం, లోకంతో నీకు పోరాటం. అప్పుడు నిలబడి పరిశుద్ధతనే, అప్పుడు బోధ చేయడానికి నీకు అర్హత వచ్చింది. బలికి వచ్చేయండి అందరూ అనలేదు, శుద్ధులైన వారు బలికి రండి అన్నట్టు. గబిడి వెలుపులు ఉన్న పెద్దలందరూ సమయంలో రాకను చూసి గజగజ వణుకుతున్నాడు. శుభవచనంతో వస్తున్నాడా శాపవచనంతో వస్తున్నాడా? ఆ రోజు దైవజనులు వస్తుంటే ఊరు అడలెత్తిపోయేది. ఎందుకు తెలుసా? వాళ్ళు అలా బతికేవారు, అలా ఉండేవారు గనక. ఇప్పటికీ ఆ వాద ఏం తగ్గల. మనం నిక్కరసిగా నిష్ట గరిష్ట కలిగి బ్రతికితే దేవుని కొరకు ఉన్నతంగా మనం ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుని భయం ప్రజల మధ్య ఉంటుంది. ప్రజలందరూ అడుగుతున్నారు, సమాధానముతోనే వచ్చుతున్నావా?
డోంట్ వరీ, సమాధానంతోనే వస్తున్నాను అన్నాడు. ఎవరు? స్వామి. ఏమిటి సమాధానం? వెయిట్. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉండాలి. ఎక్కడ వాళ్ళు ఇల్లు? ఎస్ఏ అడుగు, అక్కడ వెళ్ళాడు. నీకు ఎంతమంది కొడుకులు అయ్యా? ఓ, చాలామంది మగబిడ్డలు ఉన్నారండి అన్నాడు. అర్జెంటుగా పిలిపించు. వచ్చాడు. ఒకడు నడుచు వస్తుంటేనే ఫ్లాట్ అయిపోయాడు సమయలు. ఆయన పేరేంటో తెలుసా? ఏలియా. చూడ్డానికి 6 అడుగుల అజానుబాగుడు, రింగు రింగుల తల, ఆయన శరీర దారుద్ర్యం ఇవన్నీ సిసజర్ కనుక్కున్నాడు. నెక్స్ట్ ఇజ్రాయేల్కి రాజు ఇస్ ఎ కింగ్ అడుగున నడుస్తూ వస్తున్నాడు. నువ్వేనయ్యా అనుకున్నాడు ఏలియాబుని చూస్తే. దేవుడు అన్నాడు సమయలు వావర చేయక అన్నాడు. మండయలారు, ఏం ప్రభువా, ఏం చూసావు సమయలు? నువ్వు పెళ్లి చూపులో చూసినట్టు పై పై చూపులు చూస్తున్నావా? జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఏ ప్రభువా, బాగున్నాడు కదా ప్రభు, రాజు అంటే ఎలానే ఉండాలి, సింహాసనం ఆ రాజరికం చూస్తుంటేనే నాకు అర్థమైపోతుంది వీడే రాజు అంటే. షటాప్ సమయలు. ఎంపికని ఏం చేయాలి? మీరు కాదు. ఓకే ప్రభు, ఒక విషయం మర్చిపోకే, పెద్దడు కదా, నేను పై రూపాన్ని లక్ష్య పెట్టను. మనుషులుగా మీరు పై రూపాన్ని లక్ష్య పెడతారు, నేను హృదయమును లక్ష్య పెడతాను. నువ్వు ఎలియాబుని పై రూపాన్ని చూస్తున్నావు, వాడెత్తు, వాడి రంగు, వాడి తల, వాడి హావభావాలు, వాడి మాట పదజాలం అది చూస్తున్నావు. నేనేం చూస్తాను తెలుసా? హృదయ స్పందన చూస్తాను. నీ సెలక్షన్ తప్పు సైలెంట్ అయిపో అన్నాడు సమయల్ని ఎలియాబుని చూసినప్పుడు. ఓకే ప్రభు, నెక్స్ట్ ఇంకొకరు రమ్మని చెప్పు అన్నాడు. బాబు యసి, ఇంకెవరున్నారయ్యా నీకంటే? ఉన్నారండి అని ఇంకొకరిని పిలిపించాడు. ఇలా చూసి అలా దేవుడు ఇంకా చూస్తుండాలి ఆ రోజు. నహి జిందగీ చల్. మరలా పోయాడు, మరలా ఇంకొకడు, మరలా ఇంకొకడు వచ్చాడు. ప్రభు వైపు చూశాడు, ఎందుకంటే స్వరం రావట్లేదు రిజల్ట్. ప్రభువా, వెయిట్ అండ్ సీ, ఇంకా ఒకడు ఉంటాడు. వాడెవడో తెలుసా? నేను కోరుకున్న మనుష్యుడు. బాబు పెద్దయినా ఎస్సీ, ఇంకా ఎవరున్నారయ్యా నీకంటే? ఒకడు ఉన్నాడండి, వాడు అవసరమయ్యే సీన్లో అనుకుని ఉంటారు. ఎక్కడున్నాడు? ఉదయమే బ్రేక్ఫాస్ట్ పట్టుకుని పోయాడు సద్దన్న. ఎక్కడికి? గొర్రెల్ని గాయడానికి. మీకు దండం పెడతాను మహాప్రభు, అర్జెంటుగా పిలిపించండి ఆ పెద్ద ఆయన. పెద్ద ఆయన కాదైనా, ఎవరు? బాలుడు. ఇప్పటి వరకు ఈ సైజు ఫిగర్ను చూశాడు, సుమారు 6-7 వరకు. ఇప్పుడు వచ్చే ఫిగర్ ఎంత ఉంటాడు? ఎంత ఉంటాడు వీడా అనుకుని ఉంటారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ. వచ్చి నిలబడ్డాడు. డాడీ పిలిచారా మీరు అని. నేను పిలిచాను లేదు కానీ పిలుపు మాత్రం చాలా గట్టుకుందరో అన్నట్టు. వచ్చి నిలబడ్డారు, నిలబడ్డాడు. దేవుడు అప్పుడు అంటున్నాడు, సమయలు లేట్ చేయకో, ఎర్రని వాడును చక్కటి నేత్రములు గలవాడును చూచుటకు చక్కని వాడిదైన ఇతన్నే నేను కోరుకున్నది. ఉఠావుటిన కొమ్ము తీసుకున్నాడు, తైలాభిషేకం చేశాడు. ఎందుకు జరుగుతుందో దావీదుకి తెలియదు, కానీ సమూయేలుకు చూసినగా తెలుసు, దేవునికి బాగుగా తెలుసు. నెక్స్ట్ ఇజ్రాయేలీలకి రాజు ఇతడే. పెద్దల మధ్య అలా నివ్వెరపోయి చూస్తున్నాడు. అభిషేకం జరిగిపోతుంది. ఆయన అభిషేకం జరుగుతున్నప్పుడు దేవుడు యొక్క స్వరంలో ఉన్న బరువు ఏంటో తెలుసా? ఇతడే, ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతడే. ఆ మాట అనడానికి ముందు ఎలియాబు దగ్గర రంగు చూడొద్దన్నాడు, ఎలియాబు దగ్గర జుట్టు చూడొద్దన్నాడు, ఎలియాబు దగ్గర ఎత్తు చూడొద్దన్నాడు, ఎలియాబు దగ్గర పై రూపాన్నే చూడొద్దన్నాడు. ఎక్కడికి వచ్చేసరికి దావీదుని మాత్రం వర్ణిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఎందుకు? ఇది మనకు తెలిస్తే యవనస్తులుగా మనం ఎలా ఉండాలి మనకు అర్థమైపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి దావీది విషయానికి వచ్చేసరికి వివరణ, ఈ అంగంగ వివరణ దేనికి? యవనస్తులకు ఉండే బలహీనతలు తెలియచేయడానికి. దావీదు రంగు గుర్తుపెట్టుకోండి, దావీదు ఎర్రనివాడు. ఆ రంగు చూస్తే అందరికీ నచ్చుతుంది, వెరీ బ్యూటిఫుల్ కలర్, నచ్చేస్తాడు ఎవరు చూసినా. అయితే ఆ రంగు దేవుని అభిషేకానికి అడ్డు రాలేదు, అది విషయం.
కాస్తంత రంగు ఉంటే చాలు, మన మనసంతా దేని మీద ఉంటుంది? రంగు మీదే. 70 సార్లు చూసుకుంటాం అద్దాన్ని, నువ్వు తప్ప ఇంకెవడు ఉంటాడు చెప్పరా, చూడు కలర్ చూడు సార్, చాలా అందంగా పుట్టేస్తావు, నాకే నచ్చట్లేదు నేను చూస్తుంటే, నా అద్దంలో చూసి నాకు నేను చెప్పుకునే మహా పొంగ పురుషులు ఉన్నారు. చాలా డైలాగులు చెప్తారు కొంతమంది, చూసారు మీరు? ఒరే నేను ఎందుకు రావట్లేదు తెలుసు నిద్రపోటు, నీకు పెళ్ళి అవ్వదని. అయ్యి బాబోయ్ నాకు పెళ్ళి అవ్వట్లేదని ఇటు సైడ్ అయిపోతున్నాడట. అంటే వాడి ఓవర్ కాన్ఫిడెంట్ ఎలా ఉందంటే, వాడి రంగు వాడి మనస్సును మారుస్తుంది. దావీదు రంగు తన మనస్సును మార్చలేదు, తన మనస్సు రంగు మీద లేదు, తన మనస్సు దివారాత్రులు ధర్మశాస్త్రం మీద ఉంది. అందుకే దేవునికి నచ్చాడు. తన రంగు దేవుని అభిషేకానికి అడ్డురాలా, తన రంగు దేవుని అభిషేకానికి. నీకేంటి నువ్వు అందంగా ఉన్నావని తనను తాను మానసిక ఉల్లాసంలో నింపుకునే యవనస్తుడు కాడు. దేవుడికి నువ్వు ఎప్పుడు పనికొస్తావు తెలుసా? నీ మీద నీకు మనసు లేనప్పుడు, దేవుని మీద మనసు ఉన్నప్పుడు. నీ మీద నీ కలర్ మీద నీకు మనసు ఉంటే దేవుని అభిషేకానికి నువ్వు పనికి రావు, కన్ఫర్మ్. నేను కోరుకున్న మనుషుడు ఇతడే, నేను కోరుకున్న స్త్రీ ఈమే అని దేవుడు అనాలి అంటే నీ మనసు రంగు మీద ఉండకూడదు, మరి నిన్ను కలగజేసిన దేవుని మీద ఉండాలి. అందుకు దావీదు ఆ ఫస్ట్ గ్రేడ్లో పాస్ అయిపోయాడు, ఆయన మనసు రంగు మీద లేదు. నెక్స్ట్, చక్కటి నేత్రములు గలవాడు. ఆయన కళ్ళు ఎలా ఉంటాయట? చాలా బాగుంటాయట. ఎవడైనా ఆడపిల్లని కళ్ళు ఎవరిస్తారు, కానీ గ్రంథకర్త ఎవరు కళ్ళు ఎవరిస్తున్నారు? దావీదు కళ్ళు ఎవరిస్తున్నాడు. ఇది విడ్డూరం, ఇది వండర్. చూస్తే మా వాడు జూమ్ చేస్తున్నాడు చూడండి ఒకసారి. ఎవరైనా ఆడపిల్లల కవులు, ఆడపిల్లల కవులు కళ్ళుని ఎవరిస్తాడు? నీ కళ్ళు. సామెతలు ప్రసంగిలా చెబుతుంటాడు ఏమని, లేత గువ్వ కన్నుల వలె ఉన్నాయంటాడు సంఘాన్ని పోలుస్తూ. కానీ ఇక్కడ చూడండి, దావీదు కళ్ళుని ఎవరిస్తున్నాడు? ఆ కళ్ళు చూస్తేనే దావీదు వెనక తిరుగుతారట, అట్లా ఉంది వ్యవహారం. కానీ విషయం ఏంటంటే, ఆ కళ్ళు ఎప్పుడు దావీదుని మోసం చేయలేదు. దావీదు కళ్ళు ఎప్పుడు దావీదుని మోసం చేయలేదు. మరి దావీదు కళ్ళు ఏం చేస్తాయ్యా అని దేవుడు అడిగితే, దేవుణ్ణి అడిగితే అంటాడు, ఆ కళ్ళు ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎదుగుతాయి. 24 అవర్స్ ధర్మశాస్త్రం ఎతుకులాట ఆ కళ్ళుకి. దావీదు చూపు దేవుని అభిషేకానికి అడ్డు రాలేదు, దావీదు రంగు దేవుని అభిషేకానికి అడ్డు రాలేదు, దావీదు కళ్ళు ఈ లౌకిక అందాలను చూడవు, సర్వోన్నతుని అందాన్ని చూస్తాయి మనోనేత్రంతో. ఆయన కళ్ళు ఆయనకు అడ్డు రాలేదు. మన కళ్ళు పడుకునే ముందు భోజనం అన్న మానేస్తాం, కానీ మొబైల్ చూడకుండా పడుకోం. ఐఎమ్ రైట్? అందుకే నువ్వు పనికి రావు దేవునికి. నీ కళ్ళు ఈరోజు ఏం చూస్తున్నాయి? అశ్లీల దృశ్యాలనా, టీవీనా, సీరియల్సా, సినిమాలా, స్నేహాలతో తిరుగుతూ ఈ లౌకిక సంబంధమైన పార్కులు, బీచ్లు, పనికి మాలిన సెంటర్లు కిక్కిరిసిపోయే జనాలను చూడాలనుకుంటున్నాయి. నీ కళ్ళు దేనిని కోరుకుంటున్నాయి? నీకు చక్కటి చూపు, ఆరోగ్యకరమైన కళ్ళు దేవుడిచ్చినప్పుడు ఆ కళ్ళు దేవుని కొరకు కాకుండా లోకం కొరకు పరుగులెడితే నేను కోరుకున్న స్త్రీ ఈమె కాదు అంటాడు. చక్కటి కళ్ళుండి, చక్కటి చూపుండి, అన్నీ బాగున్నా ఆ కళ్ళు దేవుణ్ణి ఎదిగితే, కళ్ళు బాగున్న ఆ అమ్మాయి లోకాన్ని చూడలేదు, నన్నే నేను కోరుకున్న పురుషుడు స్త్రీ ఈమె అంట. ఎందుకు ఎవరిస్తున్నాడు అనుకుంటున్నాడు దేవుడు? ఎలియాబు విషయంలో వద్దన్నాడు, దావీదు విషయంలో ఎవరిస్తున్నాడు? ఎందుకు? ఎలియాబు మనసు వాటి మీద ఉంటుంది. అందం ఎప్పుడు మనిషిని దెబ్బతీస్తుంది. అబ్సలోము అందం తనకు ఉర్రైపోయింది, చచ్చాడు తెలుసు కదా. సంసోను అందం ఉన్న కళ్ళు పీకించేసింది. దేన అందం నడి బాజారులో సిగ్గుతో నిలబెట్టింది. అందం మోసం చేస్తుంది, అందం నిలువెత్తుగా మనిషిని మాయ చేస్తుంది. దావీదు కళ్ళు, దావీదు రంగు దావీదుని మోసం చేయట్లేదు, దేవునికి మరింత దగ్గర చేస్తున్నాయి. ఆ సాక్ష్యం ఎలా ఉంటుందో తెలుసా?
వీడెంత అందంగా చక్కగా చూడడానికి బాగున్నాడండి, కానీ అది చేసే పనులు అస్సలు బాగు అంటారు. విన్నారు ఎప్పుడైనా? కానీ అదే అబ్బాయి మంచిగా బ్రతికితే చూడండి ఎంత చక్కటి అబ్బాయి. నిజంగా వాడు చూడడానికి ఎంత బాగున్నాడో బ్రతికడానికి కూడా అంతే బాగుంటాడు. ఇప్పుడు ఎవరు మహిమపరచబడుతున్నారు? దేవుడు. దావీదు చూడడానికి ఎంత బాగున్నాడో దేవుని కోరిక కూడా అంతే బాగున్నాడు. అందుకే పాస్ అయ్యాడు. ఆ మధ్యకాలంలో ఒక వీడియో వచ్చింది కళ్ళు కొరకు, అందరూ చూసేసి ఉంటారులేండి మహానుభావులు. వద్దన్న మన వాట్సాప్కి వచ్చేసింది, నాకు కూడా తెలియకుండా వచ్చేసింది. ఎంత విచిత్రం అంటే గాస్పల్ గ్రూప్స్లో కూడా పెట్టేశారు దరిద్రులు అందరూ కలిసి. ఎవరో బార్డర్లో నిఘా చేస్తుంటారు చూసారు, నిఘా వస్తుంటుంది బార్డర్లో, ఇండియన్ బార్డర్లో నిఘా కాస్తున్నప్పుడు 24 అవర్స్ ఆ కళ్ళు శత్రువులను కనబెడుతూనే ఉంటాయి. ఆ కళ్ళుని వీడియో కట్ చేసి పెట్టలేదు వాట్సాప్లో. మరి ఏం పెట్టారు? ఎవరో వికారంగా అలాగేలాగన్నారట, మీరు చూసే ఉంటారు. ఏదో సినిమా పెట్టది కట్ చేసి పెట్టారంతే. వైరల్ అయిపోయిందండి వీడియో అంతా ఇండియా అంతా. అరే సైనికులు రోజు అనేక మంది చచ్చిపోతున్నారు, ఎవరికీ తెలియదు. దేశంలో కరువులు విలయతాణం చేస్తున్నారు వైరల్ అవల. దేశంలో ఎన్నో విషయాలు అర్ధనగ్రంగా ఎన్నో శిశువులు చంపబడుతున్నారు, వెలివేయబడుతున్నారు, పాడు చేయబడుతున్నారు. అవి వైరల్ అవ్వలేదు. మరి ఏమి వైరల్ అయ్యే? ఒక ఆడపిల్ల కళ్ళు అలా ఎలా ఊపిందట, ఈ కళ్ళు చూసినప్పుడు అటు నుంచి ఆడు నిలబడలేకపోతున్నాడు. అది మనకు జూమ్ చేసి కట్ చేసి పెట్టారండి. దేశాన్ని కుదిపేసిందంట వీడియో అది. ఈ కళ్ళన్నీ ఆ కళ్ళుని చూసాయి, ఆ కళ్ళు అందరి కళ్ళని బ్లాక్ చేసింది. దేవుడు అన్నాడు నీ కళ్ళు బీకేస్తానన్నాడు. చూస్తారా సామెతల గ్రంథం చూడండి త్వర త్వరగా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. దాని చక్కదనమందు నీ హృదయములు ఆశపడకము, అది తన కనురెప్పలను సికిలించి నిన్ను లోబరుచుకొన నీకుము యేసు సాంగత్యము చేయవానికి రొట్టె తునక మిగులుద్ది అన్నాడు. జారతోపు స్త్రీ అట ఏం చికిలిస్తుందట? కళ్ళు వచ్చిన వాట్సాప్ వీడియోలో ఉన్నది భక్తురాలనుకుంటున్నావా? బైబిల్ అంది జారతోపు స్త్రీరా అయ్యా అంతే. నువ్వు దానిని చూసి ఓ మురిసిపోయావు అనుకో, దేవుడు అన్న నీకు రొట్టె తునక మిగిలిద్ది అన్న. రొట్టె తునక అంటే నీకు తిండి గూడు గొడ్డ అన్నీ దూరమైపోయి బకీరైపోతావు అన్నది. రోడ్డున పడిపోతావు అంట బైబుల్. ఏ కాదా చెప్పండి, ఎంతమంది యవనస్తుల జీవితాలు. రీసెంట్గా ఒక కేసు రాజమండ్రిలో, వద్దన్న వెనక తిరిగాడు, తిరుగుతూ తిరుగుతూ ఉండగా మరొకడుతో చూడగాడను చూశాడు, ఇంకంతే చచ్చాడు రైలు పట్టాల మీదకి వెళ్ళి అయిపోయాడు. ఏం మిగిలింది? రొట్టె తునక. ఏమయ్యాడు? పై బతికేళ భాష ఎలా ఉంటుంది తెలుసా? ఏం అవసరం లేదరా, మీ చెల్లి కళ్ళు చాలరా బాబు, మీ చెల్లి కోసం బాబోయ్ ఇటు మా కళ్ళు కాదు, మరి ఇలా కళ్ళు కాదు, మరి అలా కళ్ళు కాదు, ఆవిడకు ఒక్కరియే కళ్ళు, మరి మిగిలిన అనేటి ముల్ల. ఇటు భాష చూసారా, పోయే కాలం అంటారు దాన్ని. ఏమంటారు? పోయే కాలం. కాబట్టి కళ్ళు చూడకు, ఆ కళ్ళు దేవుని చూసే కళ్ళు అయితే జాగ్రత్త, నువ్వు దేవునికి నచ్చుతావు, దేవునికి నచ్చుతావు. మన కళ్ళు ఎప్పుడు దేవుణ్ణి ఎదుగుతూ ఉండాలి. మన చక్కదనం దేవుని అభిషేకానికి అడ్డు రాకూడదు. యోబు గారు తెలుసు కదా అందరికీ, యోబు గారు అప్పటికే ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాడు అండి. ఆయన మహాభక్తుడు, ఆయన దేవుని నిబంధనలు ఒక పక్కనుంటే తనకు తానే నిబంధన చేసుకుంటాడు ఈ పెద్ద మనిషి. ఎవరు? యోబు గారు. ఆయన అంటాడు అప్పటికే పిల్లలు ఉన్నారు, అప్పటికే సంతాన అభివృద్ధి ఉంది, అప్పటికే యూజ్ దేశంలో గొప్ప ఆస్తిపరుడు, ఇంత స్థితిగతులు కలిగి ఉన్న ఆ మనుష్యుడు అంటాడు. 31వ అధ్యాయం యోబు గ్రంథం చూడండి. 31వ అధ్యాయం 31వ అధ్యాయం 1వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగ చూతును,
అలాగు చేసిన ఎడల పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును. దేవుని ఆజ్ఞను దిక్కరింపకుండా ఉండడానికి తనకు తానే కొన్ని ఆజ్ఞలు పెట్టుకుంటున్నాడు. ఎవరు? యోబు. తానే గీత గీసేసుకుంటున్నాడండి. నేను కన్యలను ఎట్లా చూడాలి? ఎందుకు చూడవయ్యా యోబు అంటే వెంటనే అంటాడు, నేను ఇలా చూస్తే పరలోకమందున్న దేవుడు బాధపడతాడు కదండి, అందుకు చూడండి అంటాడు. దుష్టుడు ఏమంటాడు? చూడరా, ఎవడు చూడలేనప్పుడు చూడు పర్లేదులే అంటాడు. యవనస్తుల సజెషన్స్ ఎలా ఉంటాయి? పక్కన ఎవరో నీతిమంతులు పరిశుద్ధులు తిరుగుతారు మన పక్కన ఫ్రెండ్స్. ఎవరుంటారు? గత మెసేజ్లో చెప్పాను, ఇడు ఒక జోగి అయితే పక్కన ఒక జోగి ఉంటాడు. ఈ జోగి జోగి రాసుకుంటే రాలేదు, బంగారం కాదు మరి బూడిదే రాలుద్ది. ఈ బూడిది పేచ అందరూ కలిసి ఉంటారు, దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడురా, అయ్య బాబాయ్ ఎందుకు ఇచ్చాడు, కళ్ళు ఎందుకు ఇచ్చాడు అంటే ఏం చెప్తాడు? దేవుడు లోకాన్ని అందంగా చూడమా, చూసేలా చూడకపోతే ఉన్నాయి కూడా ఊడిపోతాయి. ఎవడో ఇచ్చినోడికి తెలుసు ఎలా బ్లాక్ చేయాలో. యోబుని చూడండి. యోబు, నేను అశ్లీలతను ఎలా చూడగలను? నువ్వు ఒంట్లో ఉన్నప్పుడు నీ మొబైల్లో ఏం చూస్తున్నావు? దేవుడు చూస్తాడు. నువ్వు ఏ ఇమేజ్లు చూస్తున్నావు? నువ్వు ఏ సైట్లు చూస్తున్నావు? నువ్వు వేటిని లైక్ చేస్తున్నావు? దేవుడు నీ మనస్సును గమనిస్తాడు. స్త్రీ అయినా పురుషుడైనా ఏవి నీ మనసు నీ కళ్ళు ఇష్టపడుతున్నాయి? ఎందుకు? ముందు ఇవి స్టార్ట్ అవుతానే ఇక్కడ ఫిక్స్ అవుద్ది. వీటిని దేవుని వైపు చూసేలా చేయాలి. యోబు అన్నాడు, నేను చూడలేనండి అన్నాడు. యోబే కాదు, యోసేపు కూడా ఏమంటాడు తెలుసా? ఎందుకండి అంత చక్కటి ఆవిడ మీ కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు మీకు ఏం కనిపించట్లేదా అంటే ఆయన అంటాడు, భూత అద్దాలు వేసుకున్న నాకు కనబడదు సుమా అంటాడు. ఎవరు? యోసేపు. ఏ అంటే ఆయన అంటాడు, నాకు ఆ దృశ్యం తప్ప ఇక ఏ దృశ్యము నా కళ్ళకి కనిపించదు, నాకు ఆ సౌందర్యం తప్ప ఈ లౌకిక సౌందర్యం ఏది నాకు నచ్చదు. అట్లా మనం ఉంటే దేవుడు అంటాడు, ఇతడే నేను కోరుకున్న మనుషుడు, లే నా కొరకు నువ్వు కావాలి అంటాడు. ఆదివారం మాత్రం బైబిల్ అట్టుకొచ్చి ఆదివారం నాడు గుమ్మం దాటి బయటికి వెళ్ళేసరికి నీ సూపులు మాత్రం ఎక్కడెక్కడో చూస్తున్నాయి అనుకో, దేవుడు అంటాడు వీడు పెద్ద వేస్ట్ ఫెలో అంటాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? చాలా మంది చర్చిలో కూడా కూర్చొని మొబైల్ ఓపెన్ చేసి చూస్తారు, మొబైల్లో వాకింగ్ చూస్తారు అనుకుంటున్నారా? కాదు. వీడి ముఖానికి ఎంతమంది లైక్ కొట్టారు ఫేస్బుక్, పొరపాటున ఎవరన్నా వాట్సాప్లో ఏం పంపించేసేసారు, మళ్ళీ వాళ్ళకి రిప్లై అవ్వకపోతే అట్ అయిపోయి బ్లాక్ లిస్టులు పెట్టేస్తారేమో అని. వాళ్ళు ఎడతారు లేదు కానీ బ్లాక్ లిస్టులో, ఆయన మాత్రం నేను బ్లాక్ లిస్టులో పెడతాడు. వీడు వేస్ట్ పిల్లో. వీడు దేవుడు అంటాడు, వీడి మనసంతా బ్లాక్, వీడు వేస్ట్ అంటాడు. మన కళ్ళు దేవుని ఎదకాలి, మన కళ్ళు దేవుని కొరకే తహతహలాడాలి. దావీదు రంగు దేవుని అభిషేకానికి అడ్రాలేదు, దావీదు కళ్ళు మంచి కళ్ళు కానీ దేవుని అభిషేకానికి అడ్రాలేదు. మనకి దేవుడు మంచి కళ్ళు ఇచ్చాడు. ఇవి ఏటిని తిరుగుతున్నాయి? బైబిల్నా, దేవున్నా, లేదా లోకాన్న? ఒకవేళ అట్లా ఎదిగితే దేవుని స్వరానికి అర్హత నీకు లేదు. ఒకరోజు దేవుడు ఒక ఆమెను పిలిచాడు. ఆవిడ పిలిస్తే ఆవిడ హాలీవుడ్ నటి, చాలా అందంగా ఉంటుంది. ఫ్యాన్లు కట్టండి భయ్యా, ఫ్యాన్ కట్ట. హాలీవుడ్ నటి, ఆ నటి పేరు మెర్లిన్ మన్రో. చాలా అందంగా ఉంటుంది, ఇంకా కనబడలేదా? వస్తుందాగండి. ఆవిడ ఎంత అందంగా ఉంటుంది అంటే మోడలింగ్కి క్లాసెస్ చెప్పిందన్నారు కవులు. ఏంటట? మోడలింగ్కి క్లాసెస్ చెప్పిందంట ఎవరు? మెర్లిన్ మన్రో. ఇంకా బాస్ మాట్లాడారు, అసలు ఫ్యాషన్ అనేది ఆమె చూసే పుట్టిందన్నారు కవులు. ఆమె హావభావజాలం, ఆవిడ మాట తీరు, ఆమె కవలికలు ఇవన్నీ చూస్తున్నప్పుడు కథ అన్నాడు, మ్యాగజైన్స్ రాస్తుంటారు కదండి ఖాళీగా ఉండి ఈ కవులకు పనే ఉంది, మ్యాగజైన్ రాస్తూ అన్నాడు ఈ కవి. అందమే ఆవిడ చూసి సిగ్గుపడుతుందట, అంత అందంగా ఉండదట. ఎవరు ఈవిడ? హాలీవుడ్ నటి. హాలీవుడ్ సుమా, బాలీవుడ్ కాదు, కోలీవుడ్ కాదు,
టాలీవుడ్ కాదు, రోజు వస్తున్న సీరియల్ కాదు, హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నూతన వరవడి నేర్పిన ఫిల్మ్ ఇండస్ట్రీ హాలీవుడ్. అక్కడ ఆవిడికి పెద్ద పేరు, మెర్లిన్ మన్రో పేరు చెప్తే ఎప్పటికీ హీరోయిన్స్ అందరికీ రోల్ మోడల్. ఒకరోజు దేవుడు ఆవిడ పిలుస్తున్నాడు, చాలా అందుకుంటుంది. అనతి కాలంలోనే భరించలేనంత స్థితిగతులు పెరిగిపోయాయి. తానే ఆశ్చర్యపోయేది, ఎన్ని స్థితిగతులు, ఎంత ఆస్తి, ఐశ్వర్యం, పేరు, ప్రఖ్యాతులు, జనసాంద్రత, నాకన్నా ఇంకెవరున్నారనుకుంది. తన అందాన్ని చూసి రోజు మురిసిపోయేది. ఆ అందం ఒకరోజు ఒకరిని మణివాడింది. అప్పుడు ఆ అందం అంది కొన్ని రోజుల తర్వాత, ఇదిగో ఒకసారి నిన్ను అద్దంలో చూసుకున్నావా, నీ పక్కన ఉన్న చూసుకున్నావా, నీకేమైనా సెట్ అయ్యాడా వాడు, నువ్వెంత అందంగా ఉన్నావు వాడు ఎలా ఉన్నాడు, నీకు వాడికి సెట్ అవ్వలేదు కనుక మరి అందం ఏం చెప్పింది, వదిలే అని చెప్పింది, వదిలేసింది ఫస్ట్ అని. మరలా ఇంకొకరిని సెలక్షన్ చేసుకుంది. అందం మాటంటదా, మరలా అందం అంది, వీడు నీ పక్కన మ్యాచ్ అవ్వలేదు, వాడు కట్ అయిపో. అలా మూడు పెళ్ళిళ్ళు చేసుకుంది, ముగ్గురిని వదిలేసింది. ఎందుకు వదిలేసిందంటే మ్యాచ్ అవ్వట్లేదు. నాకు తెలుసు 30 పెళ్ళిళ్ళు చేసుకుని ఆవిడ ఫీలింగ్ ఎలాగుంటుంది తెలుసా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ పక్కన ఎవ్వరూ అందంగా కనిపించట్లేదు, అందుకే వదిలేసింది. మూడు పెళ్ళిళ్ళు చేసుకుని 3 సార్లు దెబ్బతిన్నది. ఒకరోజు తన స్థితిగతులన్నీ బాగున్నప్పుడు తన ఇంటికి సువార్త ఎదుగుతూ వచ్చింది. ఒక దైవజనుడు బయలుదేరాడు, గేటు ముందుకు వచ్చి, నేను మెర్లిన్ మన్రోని కలవాలి అన్నాడు. మెర్లిన్ మన్రోని కలవాలి అనగానే వాచ్మెన్ అడ్డు చేయలేదు. ఎందుకు అడ్డెందుకు చెప్పలేదంటే అతను ఎవరో అందరికీ బాగా తెలుసు. అతను ఎవరో అందరికీ తెలుసు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప దైవజనుడు. కానీ విషయం ఏంటంటే లోపలికి ఎవరు అడ్డు చేయకుండా వచ్చాడు, మెర్లిన్ రూమ్ ముందు నిలబడ్డాడు. మెర్లిన్ మన్రో రూమ్ ముందు నిలబడిన తర్వాత దైవజనుడు అడుగుతున్నాడు, బయటకు వచ్చింది, అమ్మ తల్లి, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు తల్లి, నీ అందం, నీ ఆరోగ్యం, నీ ఐశ్వర్యం, నీ స్థితిగతులు, నీకున్న ఇంత పబ్లిసిటీ నీకోసం కాదు తల్లి, దేవుడు నిన్ను ఎంతకు పుట్టించాడు తెలుసా, దేవుని కొరకు గొప్పగా బ్రతకడానికి. నీ హృదయం దేవుడికి కావాలి తల్లి, రా అంటే వారు అని అడిగారు. ప్రపంచం చేత గుర్తింపబడిన ఈ దైవజన్ అందే నువ్వెవరవి అని అడిగారు. చూసారు ఆవిడ భ్రష్ట స్వభావం ఎలా ఉందో, అసలు దేవుడన్నా దైవజన్లన్నా అసలు ఆవిడకి తెలిసే తెలియదు. ఎందుకంటే తన అందం, తన ఐశ్వర్యం తన అలా బ్రతికింపజేస్తుంది. సరే నేనెవరో తెలియకపోయినా పర్వాలేదు, అయినా దేవుడు నీ హృదయాన్ని కోరుతున్నాడు. నీ పాప జీవితాన్ని వదిలే, ఈ మాయాలోకానికి దూరంగా జరుగు తల్లి, రా అంటే ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, అసలు నేను ఎందుకు నమ్ముకోవాలి, ఎవరిని నమ్ముకోవాలంటే యేసుక్రీస్తుని, జీసస్ని అన్నాడు. ఐ డోంట్ నీడ్ జీసస్, యేసుతో నాకు పనే ఉంది, నాకు అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, స్థితిగతులు బాగున్నాయి, నేను ఊ అంటే జనులు తండోపు తండాలకు వస్తారు, నా అవసరతలన్నీ నాకు తీరుతున్నప్పుడు, దానికి నేనే కారణమైనప్పుడు నాకు యేసుతో పనే ఉంది. తప్పమ్మా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఇవన్నీ మోసం చేస్తాయి, నువ్వు దయచేసి వాటి మీద మనసు పెట్టుకోవద్దు, రా తల్లి అంటే మోమాటం లేకుండా చెప్పింది, ప్లీజ్ గెట్ అవుట్, ఇక్కడి నుండి దయచేసి వెళ్ళిపోండి అంతే. నా మాటి నమ్మని బతిమలాడాడు, వెళ్ళే అక్కడి నుండి బయలుదేరి, అంత పెద్ద దైవజనుడు బయలుదేరి బయటకు వచ్చేసాడు. ఆయన ఎంత పెద్ద దైవజనుడు చెప్పిన, ఆయన సభ పెడితే అమెరికాలో కానీ అగ్రరాజ్యాల్లో సభ పెడితే ఫుట్బాల్ స్టేడియం కిక్కిరిసిపోతుంది. ఆయన పేరు బిల్లీ గ్రహం. ఆ తల్లి నన్ను అడిగాడు, అమ్మ రామా నువ్వు మారాలంటే నువ్వెవరివి, డోంట్ డిస్టర్బ్, ప్లీజ్ గెట్ అవుట్ అంతే. అంత పెద్ద దైవజనుడు బయటకు వచ్చేసాడు తలదించుకొని. ఆయన సభ పడితే కోట్ల మంది వస్తారండి, ఆయన సభ పెడితే అమెరికా ప్రెసిడెంట్లు వచ్చి కూర్చునేవారు, కూర్చున్నారు కూడా.
అమెరికా ప్రెసిడెంట్ ని మోకాళ్ళు వేయించాడు. అంత గొప్ప దైవ జెండా బయటికి పొమ్మంది. జస్ట్ వారం తిరిగేసరికి మ్యాగజైన్ లో రాస్తున్నారు, డైలీ న్యూస్ లో వచ్చింది, మెర్లిన్ మన్రో ఇస్ డెడ్. సచ్ కరెక్ట్ గా వారం తిరిగేసరికి అదే రోజు మరలా వారం తిరిగేసరికి మెర్లిన్ మన్రో చచ్చిపోయిందని రాసులు రాశాడు. ఎందుకు తెలియదు, ఏమైంది తెలియదు. ఎంక్వైరీ స్టార్ట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్, న్యూస్ మీడియా ఎంక్వైరీ చేసింది. దర్యాప్తులో చుట్టుపక్కల వాళ్ళని అడిగితే చెబుతున్నారు మెర్లిన్ మన్రో గత రాత్రి ఏం జరిగింది, ఎలా చచ్చిపోయిందని ఆరాధిస్తే సమాధానం ఏంటో తెలుసా? ఏమోనంటే మాకు తెలియదు, ఏం జరిగిందో మాకు తెలియదు. అర్ధరాత్రి అయ్యేసరికి పెద్ద పెద్ద కేకలు తానే వేసింది, ఎవరో వచ్చారనుకున్నాం కానీ ఎవరో లేరు, డోర్స్ లాక్ చేసే ఉన్నాయి. తనకు తానే పెద్ద పెద్ద పిచ్చి పిచ్చి కేకలు వేస్తూ తనకు తానే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఎన్నిసార్లు గద్దించినను మారినవాడు హఠాత్తుగా మరణమగును. చచ్చింది మెర్లిన్ మన్రో. దేవుడు పిలిచినప్పుడు రాలేదు. ఎందుకు దేవుడు అవసరం లేదంటే నేను అందంగా ఉన్నాను కదా, నాకెందుకు దేవుడు అంతే. నువ్వు దేవుని దగ్గరికి రా అంటే నాకు ఇన్ని స్థితిగతులు ఉన్నప్పుడు నేనెందుకు దేవుని దగ్గరికి రావాలి అంతే. ఏదైతే నమ్ముకుందో ఏం చూసుకుని మోసపోయిందో చివరి కవే చంపేసే మెర్లిన్ పరిగణొచ్చాడు, నిలబడ్డాడు. తన రూపం తనను మోసం చేయలేదు. మెర్లిన్ మన్రో అర్ధాంతరంగా చచ్చిపోయింది. గొప్ప దైవజనుడైన బిల్లీ గ్రహమును అవమానించి రద్దు చేస్తుంది దేవుని దగ్గర రావడానికి. నీ అందమా, నీ చదువా, నీ స్థితిగతులా, నీ ఉద్యోగమా, ఏమంటూ వస్తున్నాయి నీకు? ఇంతలా ఇంతమంది సేవకుల్ని మీ ప్రాంతాల్లో నిలబెట్టి ఇంతమంది యవనస్తుల్ని పురుగొలిపిందా? ఇలాంటి మాటలు అనేకమైన మీకు వినిపిస్తున్నా, ఇంకా నువ్వు మారలేకపోతున్నావంటే చావును ఓరుతున్నావా? జాగ్రత్త సహోదరుడా, సహోదరి, మారాలనుకున్నప్పుడు మారిపోండి, దేవుడు పిలిచినప్పుడు పిలుపుని ధిక్కరించకండి. రండి, దేవుని అభిషేకానికి అర్హత కలిగి నిలబడండి. మెర్లిన్ మన్రో తన చావును తానే కోరుకుని గీత గీసుకుంది. దావీదు ఎర్రని దావీదు చక్కటి నేత్రములు గలవాడు, తన కళ్ళు తనను మోసం చేయలేదు. నెక్స్ట్ సౌందర్యం కలిగిన వాడు ఎవరట? దావీదు అందగాడు. మనకేమైనా అందాలు ఉన్నాయా చెప్పండి, నిజంగా మాట్లాడుకుందాం. కళ్ళు కొరకే మాట్లాడుకుంటే మన కళ్ళు ఎవరిని చూస్తున్నాయో కూడా తెలియదు. నిజంగా ఓపెన్గా అంత బాగున్నవారే దేవుని కొరకు లోబడి బ్రతికారంటే మరి నువ్వు నేను ఇంకెంత లోబడాలి దేవునికి? దావీదు చూడడానికి చాలా బాగుంటాడండి, బాగున్నవాడు, పైగా రాజు అవడానికి అర్హత సాధించిన వాడు, ఇతడే దేవుని కొరకు బ్రతికాడంటే మనకి ఏమీ లేవైనా దేవునికి ఎందుకు బ్రతకలేకపోతున్నాం? ఏమడ్డొస్తుంది మన దగ్గర? సుందరుడు, సుందరుడు, అందగాడు. అందమనేది వేసుకునే వస్త్రాల్లో రాదు, అందమనేది దూకునే తలను బట్టండదు, అందమనేది చేసే పనులను బట్టి ఉంటుంది. దావీదు పనులు చక్కనివి, ఆ పనులు దావీదుకి మరింత అందం తెచ్చాయి. అందానికి అందం తోడైంది ఎవరికి? దావీదుకి. అందుకే ఏ విధముగా చూసినా దావీదు బాగుంటాడు, చక్కగా దేవుణ్ణి ఆకర్షించిన నిండు యవనస్తుడు ఎవరు? దావీదు. సుందరుడు, అందగాడు. మరొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒకరోజు ఒక అమ్మాయి ఉంది, జరిగినవి ఇవన్నీ కథలు చెప్పడు జేమ్స్. ఆవిడ పేరు బ్రిట్నీ డెలమొరా. బ్రిట్నీ, బహుశా ఆవిడ గురించి మీకు తెలియకపోతే సంతోషం, ఎప్పటికీ ఆవిడ మీకు తెలుసుండే జాగ్రత్త, మరలా తప్పు చేయకో. నాకు తెలియదని అనుకున్నాను చాలామంది తమ్ముడు, నాకు కూడా స్టడీ చేసేకే తెలిసిందండి, నా మీద అనుమానంగా చూడతాను. బ్రిట్నీ డెలమొరా ఆవిడ ఎలాంటిదో తెలుసా? ఆవిడ జీవితాన్ని మీరు ధ్యానిస్తున్నప్పుడు ఆశ్చర్యపోతారండి. నేను మెల్లమెల్లగా చెప్తాను. దావీదు సుందరుడు, ఇదిగో బ్రిట్నీ కూడా సుందరమైన అందగత్తె.
దావీదు అందం సుందరమైన అందం దావీదు అభిషేకం అనగా దేవుని అభిషేకానికి అడ్డరాలేదు కానీ ఈ అమ్మాయి కూడా ఒక ఆధ్యాత్మిక విలువలు ఉన్నాయి ఈ అందంలో కూడా. ఈ అమ్మాయి ఒక పేద కుటుంబంలో పుట్టింది, పైగా పేద కుటుంబంలో పుట్టినా సరే తను ఎక్కడికి తీసుకెళ్ళా తెలుసా, బ్లూ ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకెళ్ళిపోయారు, నీలి చిత్రాల సంస్థకి, బ్లూ ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టారు. ఇంకా ఏం తెలియదు తనకు ప్రపంచం సరే. అలాంటి టైంలో తనకు చెప్పారు, నువ్వు ఇక్కడ డ్యాన్స్ చేస్తే ఈయన డబ్బులు ఇస్తారు, ఇక్కడ కోట్ల రూపాయలు ఇస్తారు, అక్కడ ఎలాగో అందరికి కనబడాలి, ఇక్కడ అందరికి కనబడడం అవసరం లేదు, కెమెరా ముందు ఉంటే చాలు అని మోటివేషన్ చేసేస్తారు. అంతే, తెలిసి తెలియని వయసులో ఆ ఊగులోనికి ఊరుకుపోయింది. తప్పులు చేసేయడం నేర్చేసుకుంటుంది మెల్లగా, తప్పు చేశానని బాధ తెలిసేంత లోపే డబ్బులు కట్ల కట్ల రూపంలో కనబడుతున్నాయి. తప్పు ఏంటో తెలియకుండా అయిపోతుంది ఆ పేదరికపు జీవితాన్ని. అన్నటి కాలంలోనే ఆ తల్లి అమ్మాయి కోట్ల కోట్ల రూపాయలు సంపాదించేస్తుంది. ఆ తప్పులోనే ఆ పడుపు వృత్తిలోనే కోట్ల రూపాయలు సంపాదించేసింది. ఆ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పుడు పేరు ప్రఖ్యాతులు కూడా విపరీతంగా వచ్చాయి. ఆ దౌర్భాగ్యపు జీవితంలోనే కవులు అన్నారు, మ్యాగజైన్స్ రాస్తారు కదండి, ఈ కవులు ఏమని రాస్తారు తెలుసా, శృంగారపురాణి అని రాస్తారు. చూసుకుని పొంగిపోయేది అమాయకు రాదు. అలానే చూస్తుంది శృంగారపురాణి, శృంగారానికి అందం తెచ్చింది బ్రిట్నీ డెల్మొరా అని రాసేవారు న్యూస్లో. అలా కోట్ల రూపాయలు సంపాదించింది, అనేక మందిని సంపాదించాలనుకుంది, కానీ అందరూ తనను ప్రేమతో చూడట్లేదు. మరి ఎలా చూస్తున్నారు, మోజుతో చూస్తున్నారు, పచ్చిగా మాట్లాడుతున్నారు. తనతో పాపం చేయడానికి అందరూ చూస్తున్నారు, తను ఎవరో ప్రేమించేవారు ఎవరో కనబడలేదు. తండ్రి ప్రేమ లేదు, తల్లి ప్రేమ లేదు, పురుషుల చూపులు తనను రోజు కబలించే తన దేహం సర్వనాశనం అయిపోయేలా పాడు చేసుకుంటుంది. అలాంటి టైంలో తన మీద తానకే అసహ్యం కలిగింది. చి, నా తోటి ఆడపిల్లలు నా బతుకు, ఇది ఒక బతుకేనా, ఇలా తప్పులు చేసి ఇన్ని రూపాయలు నేను సంపాదించి దేనికి, క్యారెక్టర్ లేని నా జీవి, నేను బ్రతికితే ఎంత బ్రతకపోతే ఎంత అని చెప్పి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. బాగా తాగేసింది, డ్రగ్స్ తీసుకుంది. మా మనవరాలు కండిషన్ ఇది, పరిస్థితి ఇది అని ఆ దైవజనుడు చేతులేసి ప్రార్థన చేసి ఆ తల్లికి ఇలాంటి బైబిల్ ఒకటి ఇచ్చాడు. ఇలాంటి బైబిల్ ఇచ్చి ఏమన్నాడు తెలుసా తల్లి, దీని పేరు పరిశుద్ధ గ్రంథం, నువ్వు చదువుకో, నీ జీవితంలో ఉన్న చీకట కోణాలన్నీ తొలగింపబడతాయి, నీ జీవితాన్ని వెలిగిస్తుంది. తీసుకుని గుండెలు కత్తుకుని ఇంటికి పోయి చదువుకోవడం ప్రారంభించింది. రోజు రోజుకి అర్థమవుతుంది తన స్థితి ఏంటో, తన పాపంలో ఎంతగా కూరిగిపోయిందో తనకు అర్థమైంది. బైబుల్ చదువుకున్న ఆవిడ తన జీవితంలో జరిగిన తప్పు అన్నిటికీ పులు స్టాప్ పెట్టేసింది. నేను సంపాదించిన ఆ డబ్బు నాకొద్దు, ఆ స్థితి నాకొద్దు, ఆ పేరు నాకొద్దు, నేను క్రీస్తులో మరలా నూతన బిడ్డగా జన్మిస్తానని బాప్తిసం తీసుకుంది, రెడీ అయిపోయింది. తీసుకొని మరలా యథేచ్ఛగా తన జీవితాన్ని, పాత జీవితాన్ని అనగా తప్పులు చేయకముందున్న జీవితాన్ని ప్రారంభించింది నూతన జీవితంతో. కాలేజీకి వెళ్తుంది తాతయ్య నానమ్మలకు చెప్పి చదువుకోవడానికి. అలాంటి టైంలో తన డైలీ కాలేజీకి వెళ్ళి రావడం, బైబిల్ చదువుకోవడం, దేవుడితో గడపడం, ప్రార్థన చేసుకోవడం, అలాంటి టైంలో ఒక నిండు పురుషుడు తన ముందుకు వచ్చి ఒక మాట అడిగాడు, బ్రిట్నీ డెల్మొరా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆశ్చర్యపోయాడు, నేనెవరో మీకు తెలుసు, నా జీవితం ఏంటో మీకు తెలుసు, నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నారే, మీరెవరు అంటే ఐఆమ్ ఎవాంజెలిస్ట్, నేను ఒక సువార్తికుణ్ణి, సువార్తికుణ్ణైనా నేను అడుగుతున్నాను. నువ్వే కాదమ్మా పాపి, మనం అందరం పాపులే, ఇప్పుడు మరలా క్రీస్తు నందు నూతనంగా జనించావు నువ్వు, క్రీస్తు బిడ్డగా నిన్ను అంగీకరిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావు అని ఒక దైవ సేవకుడు వచ్చి అడిగాడు. ఒక దైవ సేవకుడు వచ్చి అడిగాడు, ఆయన పేరు రిచర్డ్ డెల్మొరా, సేవకుడు ఆయన. అటు సైడ్ కనబడుతున్నాడు చూసాడు, రైట్ సైడ్,
తన భార్యను ప్రేమతో చూస్తున్నాడే అతడే. నన్ను పెళ్లి చేసుకుంటావన్నాడు, ఒక వేశ్యను పెళ్లి చేసుకున్నాడు, మారిన క్రీస్తు బిడ్డను అక్కనే చేర్చుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు తెలుసా? సువార్త చేస్తున్నారు. రిచర్డ్ డెలమోరా, బ్రిట్నీ డెలమోరా ప్రపంచంలో ఇప్పుడు పేరు ప్రఖ్యాంతులు గాంచిన సేవకులు. వారు చేస్తున్న సేవ అదిగో బైబిల్ చదువుతుంది, అదిగో వాక్యం ఎలా చెబుతుందో చూడండి. ఒకప్పుడు వేశ్య, ఇప్పుడు క్రీస్తుకు దాసుడు. ఒకప్పుడు ఎబిచారి, ఇప్పుడు దేవుడికి అనుకూలమైన. ఒకరోజు అందం మోసం చేసింది, ఈరోజు అందం దేవునికి మహిమార్థంగా ఉపయోగపడుతుంది. గొప్ప సేవకులయ్యారండి. మంచి మంచి వర్తమానాలు చెప్పి వారి సాక్ష్యాన్ని టెస్టమని పంచుకొని అనేక మంది యవనస్తులను తీర్చిదిద్దారు. ఆమెకన్నా అందంగా ఉన్నారు మన వాళ్ళందరూ. అలాంటి ఆమె దేవుని కొరకు అన్ని మానుకుని బ్రతుకుతుంది. నువ్వు నేను ఇంకా పాపం చేయలేదు, పాపం చేసి అనుభవపూర్వకంగా చెబుతుంది. అది చంపే చీకటి కోణం వాటి జోలికి వెళ్ళొద్దని తన సాక్ష్యం ఈరోజు సమాజానికి ఒక మేల్కొలుపు. అందరిని నిలబెట్టి తాను బ్రతుకుతూ అనేక మందిని బ్రతికింపజేస్తుంది. దావీదు సుందరుడు, ఆ సుందరుడు పాపం చేయ, ఈ తల్లి పాపం చేసింది, ఆ సుందరమైన దేహాన్ని బట్టి మళ్ళా రియలైజ్ అయింది, ఇప్పుడు దేవుని సేవ చేస్తుంది. ఇప్పుడు అంటాడు దేవుడు, బ్రిట్నీ డెలమోరా నేను కోరుకున్న స్త్రీ, డేవిడ్ నేను కోరుకున్న మనుష్యుడు. ఈరోజు వంగపూళ్ళలో కూడా మిమ్మల్ని నేను కోరుకున్న మనుష్యుడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నారా? ధైర్యం ఉందా మీలో ఎవరికైనా? మీలో ఎవరికైనా నేను ఉండగలను తండ్రి నీ కొరకు, నిక్కర్షిగా నేను పరిశుద్ధంగా ఉండగలను అనగలరా? ఒకవేళ నువ్వు అలా అంటే, అలా నిలబడితే దేవుడు అంటాడు, తడుముకోకుండా చెబుతాడు, నేను కోరుకున్న మనుషులు ఈ ఊర్లో కూడా ఉన్నారు. ఆ ధైర్యం మీకుంటే నేను పడండి. దావీదు అందం దేవుని అభిషేకానికి అడ్డు రాలేదు, దావీదు నేత్రములు దేవుని అభిషేకానికి అడ్డు రాలేదు, దావీదు యొక్క సౌందర్యం దేవుని అభిషేకానికి అడ్డు రాలేదు. మన యొక్క యాటిట్యూడ్ దేవుని అభిషేకానికి అడ్డు రాకూడదు. ఇప్పుడు చదవండి, బాగుంటుంది. మొదటి సమయాల గ్రంథం ముగించుకుందాం ఇక. మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయం, మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు వారిని పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కటి నేత్రములు గలవాడును, చూసిటకు సుందరమైన వాడునయుండి, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసాను. దావీదులో మరొక క్వాలిటీ ఉంది. దావీదు నా ఉద్దేశానుసారుడైన మనుష్యుడు, అంటే వివేకం కలిగి ఆలోచిస్తాడు. ఎవరు? దావీదు. దావీదుకి సౌలుకున్న వ్యత్యాసం ఏంటో తెలుసా? దావీదు వివేకంతో ఆలోచిస్తే సమూయేలు అవివేకమైన పని చేశాడు. సమూయేలు, క్షమించండి, సౌలు తప్పు చేసినప్పుడు సౌలును చూసి దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? నువ్వు అవివేకమైన పని చేసేవి, అందుకే నువ్వు తొలగింపబడుతున్నాడు. మరి దావీదు వివేకంతో ఉంటాడు. ఆ దావీదే పులకించిపోయి రాశాడు, ఆకాశం నుండి దేవుడు తేరు చూస్తున్నట్టు వివేకం కలిగి దేవుని ఎదుగువారు కలరేమో అని 14వ కీర్తన రాశాడు. వివేకం కలిగి దేవుని ఎదుగువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి ఎదుగుతున్నాడు. ఎందుకు? నేను కోరుకున్న మనుషులు నాకు కావాలి. వివేకం కలిగి ఎదుకేవారు, వివేకంతో దేవుణ్ణి ఎదుర్కొనేవారు కావాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీకు ముగిస్తాను. వివేకం కలిగి దేవుని ఎదిగితే మన జీవితంలో నూతన ఉద్యమం వస్తుంది, నూతన జీవితం కళ్ళ ముందు కనబడుతుంది. ఒకరోజు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు మైకేల్ ఫిలిప్స్. ఈయన ఎవరో తెలుసా? ప్రపంచంలో గజేత ఘటం. రియో ఒలింపిక్స్ తెలుసా మీకు? రియో ఒలింపిక్స్ 2016, ఆయన
ప్రపంచంలో ఎవరూ సాధించలేనన్ని విజయాలు సాధించాడు. 39 పతకాలు సాధించాడు. 39 పతకాలు విజయాలు సాధించి సాధించి బోరు కొట్టేసింది ఎవరికి? మైఖేలుకి. తాను కూడా తల్లిదండ్రులకు దూరంగా బతికినవాడే. పతకాలు చూసారు ఎలా వేసుకున్నాడు. మనకు ఒకటి వస్తే చాలు, సింధుని పట్టుకోలేకపోయాం. సింధుకి వచ్చింది బంగారు పతకం కూడా కాదు, ఏంటి మరి సిల్వరు. సిల్వరకే ఆగలేదు మన ఇండియా, బెంజులు ఇచ్చేసింది. బంగారం ఎన్ని వేసుకున్నాడు చూసారా మెడలో. మైఖేల్ రియో ఒలింపిక్స్ ఆశ్చర్యపోయే సాక్ష్యం ఉంది. 2016 ఏం జరిగిందో తెలుసా? అంచెలంచెలుగా ఎదిగాడు. తను ఈదుతుంటే ఎవడో దరిదాపులు కూడా ఉండలేకపోరు అంత వేగంగా. అతడు కూడా ఒంటరిగా బ్రతికిన వాడే. తల్లికి తండ్రికి ప్రేమకు నోచుకున్న వాడు. బాల్య దశ తనకు అస్సలు నచ్చదు, ఎందుకంటే బాల్యంలో ఎవరో ప్రేమను అతను పొందుకోలేకపోయాడు కనుక పిల్లల్ని అంత ప్రేమగా చూడలేకపోయేవాడు అంతకుముందు. అలాంటి టైంలో విజయాలు సాధించాడు. విజయాలు తనకి బోరు కొట్టేయండి. ఏమైంది? బోర్ అనిపించింది. ఆ బోరు ఎప్పుడైతే కొట్టిందో మెల్లమెల్లగా డ్రగ్ అడిక్ట్ అయ్యాడు. డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. వ్యసనకారుడిగా మారిపోయాడు. డ్రగ్స్ తీసుకుంటున్నాడు. ఎన్నెన్ని కొకేన్ ఇంకా రకరకాలవన్నీ వాడేస్తున్నాడు. డ్రగ్స్లు ఎన్ని రకాలు ఉన్నాయన్ని వాడిన ఇంజెక్షన్తో సహా. అలా వాడుతున్నప్పుడు కార్ రేస్ డ్రైవ్ చేస్తారు చూసారా, రేస్గా డ్రైవ్ చేస్తూ పక్కన ఎవరన్నా ఫ్యామిలీ ప్యాసింజర్స్ వెళ్తుంటే వారిని భయపెట్టేసేవాడు, అడలిపోయేవారు. చివరికి ఫార్ని కనుక సీసీ కెమెరాల్లో ఆ నెంబర్ బుక్ చేసి తీసుకెళ్లి అనేక సార్లు జైల్లో పెట్టారు. ఆ టైంలో మీడియా చూసింది, రాసేసింది కా ఏమని, మైఖేల్ ఫిలిప్స్ ఒక డ్రగ్ అడిక్ట్ అని. వీడు ఎలా అంటాడో తెలిసి, ఇన్ని రోజులు వీడికి విజయాలు రావడానికి కారణం వీడు మత్తు పానీయాలు వాడుతున్నాడు. వీడు విజయాలన్నీ నిజాలు కా, వీడు ఒక పెద్ద మోసగాడని రాసేశారు. అనేక సార్లు విట్నెస్లతో సహా న్యూస్లో చూపించారు. జైల్లోకి వెళ్ళిన సందర్భాలు, డ్రైవ్ చేసిన వీడియోస్ అందరూ ఆశ్రయించుకున్నారు. చి, నువ్వేదో పెద్ద గొప్పోడవు అనుకున్నావు, నువ్వు పెద్ద మోసగాడవని మాకు అర్థమైంది అని అందరూ తిట్టుకున్నారు. తన జీవితం తనకి నచ్చట్లా. ఒకరోజు తన ఎవరికైనా వెళితే అందరూ ఇంతగా చూస్తూ పొగిడేసేవారు. ఈరోజు ఆయన వస్తుంటే ముఖం మీద ముఖం మీద ఉమ్మేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? తన మీద తనకి రాకపోతుంది. ఒకరోజు గేమ్స్ వస్తున్నాయంటే ముందే ఉత్సాహంగా ఉండేవాడు, ఇప్పుడు గేమ్స్ వస్తున్నాయంటే తనలో తెలియని భయం అందరూ చేదరిస్తున్నారు. చి, ఇప్పుడు పెద్ద వేస్ట్ ఫీల్ అవుతాను. అలాంటి వ్యక్తి చచ్చిపోవాలనుకున్నాడు. ప్రేమించింది వెళ్ళిపోయింది. తల్లి లేడు, తండ్రి లేదు, తండ్రి లేడు, తల్లి లేదు, ప్రేమించింది కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే నీ విజయాలనే నిజం కావు. ఒక మాయగాడివి, ప్రపంచాన్ని మోసం చేసిన మోసగాడివి. నువ్వు మా పొద్దున్న అందరూ వదిలేదు. ఒకరోజు ఉరుపు వేసుకోవాలనుకున్నాడు గదిలో పోయి. ఆ వ్యక్తే ఉరుపు వేసుకోవాలనుకున్నాడు. 2012 నుండి 2016 ఒలింపిక్స్ గేమ్స్ వరకు ఆయన జీవితం అంతా అతలాకుతలమైన జీవితం. అలాంటి టైంలో ఏం జరిగిందో తెలుసా? తన ఫ్రెండ్ వచ్చాడు. తన ఫ్రెండ్ వచ్చి ఎందుకు ఆ మరణ గడి నుండి ఎవరో చెప్పినట్టుగా బయటపడ్డాడు. బయటపడిన వాడిని, ఏమైందిరా నాకు బ్రతకాలనిపించట్లేదురా, చచ్చిపోవాలనిపిస్తుంది, రే అలా మాట్లాడకు, దేవుడిచ్చిన జన్మరా ఇది, నాతో ఒక స్థలానికి నువ్వు వస్తావా అని తీసుకెళ్ళాడు. ఎక్కడికి రా చెప్తాను. సరాసరా ఫ్రెండ్ ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? చర్చికి తీసుకెళ్ళాడు. కొంచెంసేపు బోధన వినిపించాడు. విన్న తర్వాత అక్కడ ఒక బైబిల్ తీసుకున్నారు. బైబిల్ తెచ్చుకుని, నువ్వు డైలీ నా ఫ్రెండ్గా నువ్వు నన్ను గౌరవిస్తే డైలీ బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, మరలా దేవుడిని నూతన ఉద్యోగంతో నిలబెడతాను ప్రారంభించాడు. అన్నీ మానేశాడు. బైబిల్ చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. 2016 రియో ఒలింపిక్స్ బరిలోకి దిగాడు. అందరు నవ్వుతున్నారు. వస్తున్నప్పుడు అడుగు మాసగాడు వస్తున్నాడు. తల కిందకు దించుకుని కాలు పైకి పెట్టి ఇలా కిందకి తల దించుకుని నిలబడి ఉన్నాడు.
ఎవరు వైపు చూడలేదు. తానేంటో తనకు తెలుసు, తానేంటో నమ్ముకున్న దేవునికి తెలుసు. అందరూ అన్నాడు, వీడి వయసు కూడా కొంచెం అయిపోయింది కదా, ఇంకా నూతన ఎనర్జీ అనేది వీడికి ఏమీ ఉండదు, అయిపోయింది అంతా లైఫ్ వేస్ట్. కానీ దిగారు, 1 2 3 వదిలేశారు బరిలోకి. ఒకేసారి వేగంగా దిగి ఈదుతుంటే దరిదాపులకి పోటీ కూడా అవ్వలేడు. ఏమైంది? పూర్వం అతనికి ఇతరంగా చూస్తుంటే ఏంటి, ఏమైంది మైకిల్కి? ఈ నూతన ఉత్సాహం, ఈ నూతన శక్తి ఎక్కడది? ప్రపంచానికి క్వశ్చన్ మార్క్. ఆ ఈదుతున్నప్పుడు ఎన్ని స్వర్ణాలు వచ్చాయి తెలుసా? 5. ఒకే ఒలింపిక్స్ గేమ్స్ లో 5 స్వర్ణాలు సాధించాడు. సిల్వర్ లెక్క చెప్పలేనండి. 5 స్వర్ణాలు సాధించి బరిలో నిలబడేసరికి రియో ఒలింపిక్స్ లో స్టేడియం నిలబడిపోయింది. ఎక్కడది నూతన ఉద్యమం? ఎక్కడది నూతన శక్తి? ఆశ్చర్యం, రొమ్ములు కట్టుకుంటూ ఏడుస్తూ తిరుగుతున్నాడు. ప్రపంచమంతా ఆయన చూస్తుంది, స్టేడియం అంతా ఆయన చూస్తుంది. వచ్చాడు గారు మైకిల్, అయిపోయేవనుకున్న నీ జీవితంలో మరలా ఎక్కడిది ఎనర్జీ అని అడిగితే చెప్పడేవని తెలుసా? నా జీవితంలో చచ్చిపోవాలనుకున్న నా దగ్గర నుండి ఒక మలుపు తిరిగింది. నా జీవితం, నా జీవితంలో ఒక నూతన పుస్తకం వచ్చింది. అది బైబుల్, అది నన్ను ఎలిగించింది. నేను ప్రాక్టీస్కి వెళ్లే ముందు బైబుల్ చదవని రోజు లేదు, నేను ప్రాక్టీస్కి వెళ్లే ముందు ప్రార్థన చేయని రోజు లేదు. దేవుణ్ణి తలుసుకోకుండా ఒక్కరోజు కూడా నేను గ్రౌండ్కి పోలేదు. అదే నన్ను ఈరోజు నూతన శక్తిగా మీ ముందు నిలబెట్టింది. నన్ను మార్చింది దేవుడు, నా విజయానికి కారణం బైబుల్. రియో ఒలింపిక్స్ కాదు, ప్రపంచం అంతా సలాం కొట్టింది ఎవరికి? మైకిల్. ఏమైంది? ఒకప్పుడు అవివేకమైన పని చేశాడు, ఇప్పుడు వివేకంతో ఆలోచించాడు. ఆరిపోయిన తన జీవితాన్ని ఎలిగించాడు. ప్రపంచ రికార్డులు తిరగరాసేశారు. అప్పుడు మరలా ప్రపంచం అంది, మైకిల్ని దాటి విజయాన్ని సాధించేవాడు బహుశా ఉండడేమో అన్నారు మరలా ఈ ప్రశ్న. ఎక్కడైతే సేదరింపబడ్డామో, ఎక్కడైతే తక్కువ చేయబడ్డామో, ఎక్కడైతే మనం వేస్ట్ అనుకున్నారో, ఎక్కడైతే మనుషుల కన్నా మనం హీనంగా చూశారో, నువ్వు దేవుణ్ణి నమ్ముకో, అక్కడి నేను గొప్ప చేసి అందరినీ వైపు చూసేలా చేస్తా. నమ్మకం ఉందా? నమ్ము. నమ్మకమైన దేవుని నువ్వు నమ్మేస్తే నీ అందం, నీ సౌందర్యం, నీ కళ్ళు, నీ హావభావజా, నీ మాట తీరు, నీ ఆలోచన సరళి మొత్తం దేవుని ఆలోచనకి అంకితం చేస్తే ఏది నీ కడ్డు రాకపోతే దేవుడు ఈరోజు అంటాడు, నేను కోరుకున్న మనుషులు వీరే అని. ఆ శబ్దం దావేదికి అర్హుడు. ఆ శబ్దం ఇంకా రెడీగా ఉంది, నువ్వు నేను ఆ లిస్ట్లో ఉండాలి. తర్వాత నువ్వు నేను కూడా ఉండాలి. దేవుడికి ఎవరంటే బాగా ఇష్టమో తెలుసా? యవనస్తులు. మనం యవనస్తులుగా ఇంకా ఉన్నామంటే వెరీ లక్కీ ఫెలోస్. వెళ్ళాలి, వేస్ట్ చేయగా. మీ యవన ఎవరికి? దేవునికి. ఆయనకి అప్పగించి చూడండి. నీ వయసు చిన్నదవ్వచ్చు, కానీ నీ మాటలు పెద్దలందరూ వింటారు. నాకు వచ్చి ఒక విషయం చెప్తాను. మేము ఒక పెద్ద, మమ్మల్ని చూస్తే ఎవడో మంచి వాళ్ళు అనేవారు కాదు. మా ఊర్లో మేము కదా ఒక బ్యాచ్ ఉండేది. మా పని ఏంటంటే బాగా తినడం, గ్రౌండ్లో పరిగెట్టడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం. ఇది పెద్ద వేస్ట్ బ్యాచ్ అనేవారు. కానీ ఈరోజు మా ఊర్లోనే కాదు, ఈ ఊర్లో కూడా దేవుడు వాక్యం చెప్పేస్తున్నాడు. ఏమైంది? నేను జీవితం ఆయనకి ఇచ్చి చూడు. నువ్వు లోకానికి మమ్మల్ని అనేవారు, వీళ్ళకి చదువులు రావు, మమ్మల్ని వీరికి చదువులు లేవు, బాధ్యతలు లేవు, తల్లిదండ్రులంటే గౌరవం లేదు, ఏమి లేదు, వేస్టీలో ఈ ఊర్లో పుట్టనేవారు. ఈరోజు అన్నారు, అరే ఊరికే పేరు తెస్తున్నారు రా, ఎక్కడ గ్రామం, ఎక్కడ వరంగల్. ఏమైంది? దేవుడికి నీ జీవితాన్ని అప్పగించి చూడు, నీ లైఫ్ 9 డిజైన్ చేస్తాడు. ఏ టైంకి ఏది రావాలో ఆయనకు తెలుసు. నువ్వు కంగారు అయిపోయే సెలక్షన్ పెట్టకు, ఆయన చూసుకుంటాడు. నీ లైఫ్ అప్పగించు, ఆయన లైఫ్ డిజైన్ చేస్తే అదిరిపోద్ది. మనం డిజైన్ చేసుకున్నాం అనుకోండి, సిరిగిపోద్ది. వద్దు, దేవుడికి అప్పగించి చూడండి, లైఫ్ బలం ఉండదు. అయితే విషయం చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాం. ఎవరందరు కదా, అన్నీ చేయాలనిపిస్తుంది. కనబడినవన్నీ చేసేస్తే అదేం గొప్పతనం? అవకాశం ఉన్నా చేయకపోవడం గొప్పతనం. దేవుడు అంటాడు, నీ యవనస్తుడు నీవు నీ కోరిక ఇష్టం చెప్పిన అన్నీ చేయి,
బట్ ఒక విషయం మర్చిపోకు, జడ్జిమెంట్ ఉందన్న సంగతి మర్చిపోకు. నీ కోరిక యొక్క ఇష్టం చెప్పిన తిరుగు, వెళ్ళు, ఎక్కడికి పోవాలనుకుంటా వెళ్ళు, కానీ చేసే ముందు ఒక్కసారి ఆలోచించు, నేను ఆ క్రియలను బట్టి తీర్పులోనికి తెస్తానన్న సంగతి మర్చిపోకు. ఇది గుర్తుంటే చాలు, ఏది చేయడు నీ వల్ల అవుతుంది. యవనస్తులారా, మీ యవనం ఎవరికి ఇచ్చి చూడండి దేవునికి. యవనస్తులు 12 మంది, యేసు చుట్టూ ఉన్నది. ఆ 12 మంది ఈరోజు ప్రపంచాన్ని బైబుల్ చేతికి ఇచ్చేలా కూర్చోబెట్టారు. 12 మంది, అలాగే సిటీ పీపుల్సా, గ్రామీణ యువకులు, నజరేతు ప్రజలు, వారే ఎలా చేశారు నన్ను అడిగితే కొంచెం పేతురు కన్నా మెచ్యూరిటీ స్టేజ్లో ఉన్న కాలం ఇది. మరి మనం దేవునికి ఉపయోగపడితే మరలా ప్రపంచాన్ని దేవుని ఇంకా దగ్గర చేయొచ్చు. ఇక్కడ 12 మంది లేరు, చాలా మంది ఉన్నారు. మీరంతా కంకణం కట్టుకోండి, యవనస్తులుగా దేవుని కొరకు నిలబడండి. మీరు ముందు బాగుపడండి, మీ వెనకున్న తరాలన్నింటినీ బాగు చేయండి. ఈ ఊరు బాగుపడడానికి ముందు బాధ్యత మీదే. సహకరించండి, దేవుని కొరకు వాడబడండి. ఆఫ్టర్ 5-10 ఇయర్స్ చూడండి, మీ లైఫ్ ఒక గొప్ప సాక్ష్యం అయిపోతుంది. ప్రార్థన చేసుకుందాం, దేవుని చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. పరలోకమందున మా తండ్రి, యవనస్తుల్ని మీ వైపు మళ్లించడానికి, మీ కొరకు నిలబెట్టడానికి మీ పరిశుద్ధాత్మ సహాయంతో ఇప్పటి వరకు ఈ ఉన్నతమైన మాటలు మీరు వినిపించినందుకు వందనాలు తండ్రి. తండ్రి, ఎవరిని ప్రేరేపించడానికి ఈ మాటలు చెప్పించారో మాకు తెలియదు, కానీ తండ్రి విన్నవారికి నేరుగా ఈ మాటల గుండెల్లోకి దిగాయని మాకు అర్థమవుతుంది తండ్రి. ఆశగా ఆరిపోయేదిగా కాకుండా తనను తాను రగుల్చుకుంటూ అనేక మందిని రగల్చడానికి, ఆశగా సంఘానికి సమాజానికి గొప్ప వెలుగుగా ఉండడానికి ఈ మాటలు విన్న ఈ పిల్లలందరినీ మీరు నిలబెట్టుకోండి తండ్రి. దుష్టుని ఆలోచనలు మరలా వీరి జీవితంలో జరగకుండా, వీరే నేను కోరుకున్న మనుష్యుడు అన్న మాటకి అర్హత సాధించిన పిల్లలుగా వీరందరినీ నిలబెట్టండి తండ్రి. వీరిలో ఉన్న పాపపు కోణాలు, చీకటి కోణాలు ఉంటే తండ్రి తెలిసి తెలియక చేసిన తప్పుల్ని క్షమించండి. వారి యవన ప్రాయం, వారి యవన జీవితం కేవలం మిమ్మల్ని మహిమపరచడానికని గుర్తెరిగి మీ కొరకు ఉన్నతమైన పాత్రలుగా నిలబెట్టండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని నడిపిస్తున్న దైవజనాన్ని జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలందరినీ కట్టి నడిపిస్తూ ఈ పిల్లలందరూ తన పిల్లలని, మీ పిల్లలని గుర్తెరిగి బాధ్యతాయుతంగా చేస్తున్న ఈ పనికి కాపురులైన ఈయనకు తండ్రి కావలసిన ఆరోగ్యాన్ని, ఆయుష్ను మీరు అనుగ్రహించండి. ఈ కార్యక్రమం జరగడానికి ఏ కుటుంబాలు అయితే కష్టపడ్డాయో, ప్రసాదన్న వారి యొక్క బృందం తండ్రి, ఏ స్వార్థం లేకుండా కేవలం మీ వాక్యాన్ని వినిపించడానికి వారి కష్టం ఊరకే పోదని, సూర్యుని కింద ఉన్నవన్నీ వ్యర్థమైనవి కానీ తండ్రి ప్రభువునందు పడిన ప్రయాసం వ్యర్థం కాదని గుర్తెరిగిన మీ పిల్లలు ఆ ఫలం సిద్ధముగా పరలోకమందు ఎదురు చూస్తుందని, దానికి తగినంత మరింత ఫలాన్ని సాధించుకోవడానికి ఇంకను అనేక కార్యముల ద్వారా, వారి బ్రతుకుల ద్వారా అనేక మందిని ఆకర్షించడానికి ఆ కుటుంబాన్ని దీవించండి. ఆ కుటుంబంలో ఉన్న కలతలు తొలగించండి తండ్రి. అలాగే తండ్రి, మొదటి వర్తమానం చెప్పిన మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి, తనకిచ్చిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి పనిబాటుల్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఏం చేసినా, ఏ పని చేసినా అది కేవలం మీకు మహిమార్థంగా ఉండడానికి చేస్తున్నామని గుర్తెరుగు తండ్రి. ఆ విధముగా మరింత బలమైన సేవకుడిగా మీ కుమారుని వాడుకోండి. తన ద్వారా అనేక మందిని దీవించండి, దీవెనకరంగా నిలబెట్టండి తండ్రి. ఇక్కడున్న వారందరి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి కుటుంబాల్లో మీ పరసంబంధమైన దీవులను నింపండి. మీరే కాపాడి నడిపిస్తారని, మా ప్రయాణంలో మీరు తోడించుతారని, మళ్ళీ తిరిగి రేపు మగిది నిర్వాహంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మరలా కలిసి మేమంతా వాక్యం నేర్చుకోవడానికి వేరొక ప్రాంతంలో మమ్మల్ని సిద్ధం చేస్తారని కోరుతూ, మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమిస్తూ వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రధాన సమర్పిస్తున్నాం తండ్రి. సరే.